ఓం నమో వెంకటేశ్వర. గత 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి బహుశా స్కూల్స్ హాలిడేస్ ఇవ్వటం అయితేనేమి, కంటిన్యూగా సెలవులు రావటం అయితేనేమి, భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. అయినా సరే మా అధికారులు, మా స్టాఫ్, సేవకులు అందరూ సహకరిస్తున్నారు. ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం ఏర్పాటు జరుగుతుంది. కాకపోతే భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి మామూలుగా అయితే 5-6 గంటల్లో సామాన్య భక్తులకు దర్శనం అయ్యేది, ఇప్పుడు 10 గంటలు 12 గంటలు ఈవెన్ రాత్రి అయితే 16 గంటల దాకా కూడా పట్టింది. అయినా సరే భక్తులు రావద్దని మనం ఎవరూ విన్నపం చేయటం లేదు. వచ్చేవాళ్ళు కొంచెం నిదానంగా చూసుకొని వచ్చి దర్శనం చేసుకోండి. ఎవరు వచ్చినా కూడా దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రష్ ఎక్కువ ఉన్నప్పుడు లేట్ అవ్వచ్చు, అది మన చేతుల్లో లేటట్టు భక్తులు ఎక్కువ మంది వచ్చినప్పుడు. అదే మా అధికారులు కూడా నిన్న విన్నపం చేయటం జరిగింది. భక్తులందరూ కూడా సహకరించండి, ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి సర్వధరాసనాలు లేవు కాబట్టి కేవలం 2 నెలల నుంచే మనం ఓపెన్ చేసాం, 3 నెలలు. అందువల్ల భక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అందులో సెలవులు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి భక్తులు ఆలోచించుకొని వాళ్ళు ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని రావచ్చు. ఎవరైనా రావచ్చు, సర్వదర్శనం చేసుకోవచ్చు. ఎన్ని గంటలు పడుతుంది అనేది భక్తులు రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి మన చేతిలో లేని విషయం కాబట్టి అందరూ సహకరించాలని వేడుకుంటున్నాం. మా ప్రియారిటీ డైరెక్ట్గా సర్వదర్శనానికి భక్తులు నేరుగా వచ్చి ఏ టోకెన్ని తీసుకోకుండా ఎన్ని గంటలన్నా బండి దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు పకడ్బందీగా చేసాం, అదైతే కంటిన్యూ చేస్తాం. ఇంకా దాని మేరకు అంత ఎన్ని గంటల క్యూలో నిలబడకుండా ఉండేవాళ్ళు స్లాట్ బుక్ చేసుకుని అనుకుంటే వాళ్ళకి కూడా ఏర్పాటు తప్పకుండా చేస్తాం. ప్రాంతం ఇబ్బంది.